గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను నెల్లూరు నవాబుపేట పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సౌజన్య తెలిపారు. ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి 2 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సౌజన్య నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ, గంజాయి తాగినా అమ్మినా సాగు చేసినా నేరమన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యమని పేర్కొన్నారు. గంజాయి కేసులు చాలా కఠినతరంగా ఉంటాయని, ఎవరు కూడా జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ సౌజన్య సూచించారు. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులు సిబ్బందిని అభినందించారు. నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పోలీసు ఇన్ఛార్జ్ పోలీసు గారైన గరుడు సుమిత్ సార్ ఒక ఆదేశాల మేరకు, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గురించి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ నిమిత్తము వాటిని ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కువ గంజాయి గురించి దృష్టి పెట్టడం జరిగిందండి. అలాగే ఈరోజు ఏమైందంటే, ఈరోజు పొద్దుట 11 o'clock జనార్దన్ రెడ్డి కాలనీ బయల్ గ్రౌండ్ దగ్గర ఒక 5 ఈ గంజాయి ప్యాకెట్లను చిన్న చిన్న శాషెట్స్లుగా కట్టుకుని వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. వారందరినీ కూడా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మన గుంటూరు టౌన్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నవాబ్పేట ఇన్స్పెక్టర్ గారు మరియు సబ్ అధికారులు మరియు మిగతా వారందరూ కూడా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రథమంగా 2 ముద్దాయిలు, వారు షేక్ ఇర్ఫాన్, షేక్ ఆయిబ్, వీరిద్దరూ కూడా ఈ గంజాయిని ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా ఒక పర్సన్, అంటే ఒరిస్సాలో అతను వైజాగ్కి తెచ్చి అమ్ముతూ ఉంటాడు. అక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కుని అక్కడి నుంచి 10 ప్యాకెట్లో 2 కేజీల ప్యాకెట్లు తెచ్చుకుని ఇక్కడికి నెల్లూరు జిల్లాకి తెచ్చుకుని వేరు మరికొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా వినయ్, గుల్షన్, షాహిద్, విజయ్, షమి వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళ పర్సనల్ గేమ్ కోసం. ఇలా చాలామందికి నెల్లూరు జిల్లాలో కూడా అమ్మడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగిందండి. మొత్తం కానీ వీళ్ళ దగ్గర 2 కేజీల 200 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 ముద్దాయిలు ఉన్నారు ఇంకా పట్టుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళు కూడా పట్టుకుంటాము. వాళ్ళు కూడా ఇలాగే అందరికీ కూడా గంజాయి ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు. ఈ ఎన్డీపీఎస్ గ్యాంగ్ని పట్టుకున్నందుకు గాను జిల్లా తరఫు నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎవరన్నా సరే ఇలా గంజాయి దొరుకుతుంది అమ్ముతున్నారు, ఈ చెడు వ్యసనాలను దూరం కావాలి అంటే మాకు పోలీస్ శాఖకు కొంచెం సమాచారం ఇవ్వండి, వారిని మేము పట్టుకున్నాం. అలాగే ఏదైతే అనుకున్నామో ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనుకున్నామో దానికి మీరందరూ కూడా కృషి చేయాలి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ఎవరు లేరు, వీళ్ళందరూ కూడా పర్సనల్ గెయిన్ కోసమే అమ్ముకుంటూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ మధ్యకాలంలో చాలామందికి, అంటే గంజాయి గురించి కాదు, ఇది డిఫరెంట్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్లో ఏంటంటే, మేము ఒక క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే పెద్ద పోలీస్ అధికారులు అని కానీ, మీ పేరు మీద ఒక స్టాక్ ఉంది, ఫెడెక్స్లో ఉంది, అందులో డ్రగ్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళకి కంగారు పెట్టడం, మీరు దీన్ని విడిపించుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని డబ్బుల కోసం వారు ఫోన్ చేస్తుంటారు. అన్నోన్ కాలరే కానీ ఫోన్ మాట్లాడినంతసేపు వాళ్ళు భయపెట్టి మన దగ్గర నుంచి ఎంతో కొంత, ఎందుకు ఈ కేసులు, ఎందుకు ఇవంతా ఏంటని వాళ్ళు భయపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్. ఎవరి దగ్గరైనా డ్రగ్స్ దానికి దొరికితే వాళ్ళు కన్సర్న్డ్ ఆఫీసర్స్ డైరెక్ట్గా వస్తారు, కానీ ఫోన్ కాల్ చేసి మాట్లాడి వాళ్ళు అట్లాంటి భయం పని చేయరు. కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది, ఇదొక టైప్ ఆఫ్ మోడస్ ఆపరాండి. ప్రజల నుంచి ఎవరైతే కొంచెం పర్వాలేదు డబ్బులు పే చేయగలను చూస్ చేసుకుని చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అలాంటి ఫోన్లు వచ్చినా నేరుగా కూడా మాకు సంప్రదించి తెలియజేస్తే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాం.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయూఏ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ బీసీఏ బీఫార్మసీ EAP-SET, ISET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడురు జన్మదిన శుభాకాంక్షలు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మా పెద్దాయన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ చిలపోగు శివ, చుంచులూరు గ్రామం, మరిపాడు మండలం. తలపనేని శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, నాగరాజుపాడు గ్రామం, మరిపాడు మండలం. జన్మదిన శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు అంకిత భావంతో నిస్వార్థ సేవలు అందిస్తున్న మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, సదా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ మాడిపూరి చంద్రబాబు, టీడీపీ ఇన్ఛార్జ్, తిక్కవరం గ్రామం, మర్రిపాడు మండలం.